சொன்னால் விரோதம் எது ஆகிலும் சொல்லுவன் கேண்மினோ என்னாவில் இன்கவியான் ஒருவர்க்கும் கொடுக்கிலே தென்னாத்தினா என்று வண்டு முரல் திருவேங்கடத்து என்னானை என்னப்பல் பெருமான் உளனாகவே ஆழ்வார் திருவடிகளே ஏ சரணம். மாதா பிதா யுவதயஸ்தனயா விபூதி சர்வம் யதேவ நியமேன மதன்வயானாம் ஆத்யஸ்யன குலபதேர்வகுளாபிராமம் ஸ்ரீமத் ததங்க்ரியுகளம் பிரணமாமி மூர்த்தனா. பிரிய பாகவதோத்தமுலாரா, நம்மாழ்வார்லு எல்லப்புடூ கூட சர்வதேச சர்வகால சர்வாவஸ்தல எந்து கூட ஆ பகவந்துண்ணே கீர்த்திஸ்தூ, ஆ பகவந்துண்ணே ஸ்மரிஸ்தூ, ஆ பகவந்துண்ணே பஜிஸ்தூ, தனையொக்க தாரக போஷக போக்யములుగ ఆ భగవంతుణ్ణే తలుస్తూ ఉన్నటువంటి మహనీయులు నమ్మాళ్వార్లు. వారి యొక్క దివ్య ప్రబంధమైనటువంటి తిరువాయుమొళిలో మూడవ శతకంలో తొమ్మిదవ దశక స్వారస్యాన్ని మనం ఈనాటి నుండి అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాం. క్రిందటి దశకంలో ముడియానే అని ప్రారంభించి తన యొక్క ఆ కరణములేవైతే ఉన్నాయో ఇవి అన్నీ కూడా భగవంతుణ్ణి చింతిస్తూ ఉండాలి అని వారు కోరుకున్నారు. ఇక్కడ ఆళ్వారులు అశేష సంసారులు ఎవరైతే ఉంటారో ఈ అశేష సంసారులకు కూడా ఉపదేశం చేస్తున్నారు. ఈ పాశురాన్ని అనుసంధానం చేసుకుంటాం. మూడవ శతకంలో తొమ్మిదవ దశకంలో మొదటి పాశురం. సొన్నాల్ విరోధమిది ఆగిలుం షొల్లు వన్కేణ్ మీనో ఎన్నావిలిన్ కవి யானொருவர்க்கும் கொடுக்கிலேன் தென்னாதனாவென்ன வண்டு முரல் திருவேங்கடத்து என்னானை என்னப்பன் எம்பெருமான் உடனாகவே. லோக்கல்லோ உன்னட்டு வாழ் கவுலு அனி அனுப்பிச்சுக்குன்னார். ஈ கவுலு அனேட்டு வாழ் ஏம் சேஸ்துண்டாரே, பகவந்துண்ணி ஸ்தோத்திரம் சேஸ்தார், கனி அதே சமயம்லோ அல்ப ప్రయోజనాలకై వాళ్ళు ఈ మానవుల్ని కూడా స్తోత్రం చేస్తూ ఉన్నారు. దానిని నివారించడమే ఈ దశకం యొక్క సారం. అంటే ఎవరైతే మానవులు కవులుగా పేర్కొనబడుతూ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా స్తోత్రం చేస్తున్నారో కవులు, వాళ్ళని ఆ భగవంతునికి స్తోత్రం చేయడానికై పురమాయిస్తున్నారు ఆళ్వారులు. వాస్తవంగా చూస్తే ఈ మానవులు, ఈ కవులు ఎవరైతే ఉంటారో క్షుద్ర ప్రయోజనాల్ని ఆశించి ఆ రాజులంతా కూడా పొగుడుచున్నారు కదా, అయ్యో పాపం అని బాధపడుచున్నారు నమ్మాళ్వారులు. కులశేఖరాళ్వారులు ఈ కరచరణాది అవయవములు ఎందుకు అన్నారు? జిహ్వే కీర్తయ కేశవం అని చెప్పలేదా? ఓ నాలిక, ఆ కేశవుణ్ణి కీర్తించు అని చెప్పలేదా? కనుక ఈ నాలిక యొక్క ప్రయోజనం ఏమిటి అనేటువంటి విషయాన్ని నమ్మాళ్వార్లు ఈ దశకం ద్వారా మనకు తెలియజేస్తున్నారు. వేదాంత దేశకుల వారు ఒకనొక సందర్భంలో ఓ రాజు యొక్క ఆహ్వానాన్ని తిరస్కరించారు. తిరస్కరించి ఒక్క మాట చెప్పారు, క్షోణి కోణ శతాంశ పాలన కళ దుర్వార గర్వానల క్షుభ్యక్షుద్ర నరేంద్ర చాటు రచన ధన్యాన్నమన్యామహే దేవం సేవితుమేవ నిశ్చినుమహే యోసౌ దయాళుపురా దానా ముష్టిముచే కుచేలమునయే దత్తేస్మ విత్తేషతామన్న రీతిగా
ఈ అల్ప ప్రయోజనం కొరకు నీ యొక్క ఆస్థానానికి నేను రాను. అనల్ప ప్రయోజనాన్ని అందించువాడు ఆ అచ్యుతుడు కదా. కనుక అచ్యుతుణ్ణి సేవించడమే తన యొక్క ధ్యేయంగా భావించారు వేదాంత దేశికుల వారు. దేవం సేవితుమేవ నిశ్చునుమహి అన్నారు. కనుక ఆళ్వారులు ఇక్కడ సొన్నాల్ విరోధమిది ఆగిలుం సొల్లువన్ కేణ్మినో. ఓ మానవులారా, ఓ కవీశ్వరారా, సొన్నాల్ విరోధం, ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను, అది చెప్పితే మీకందరికీ కూడా నేను విరోధి అయిపోతాను, చెప్పకపోతే అది కూడా అనర్థం. ఎందుకంటే భగవంతుని యందు అందరినీ కూడా ప్రేరేపించాలి, అందరినీ కూడా ఉన్ముఖులు గావించాలి. అలా గావించకపోవడం ఏదైతే ఉందో తెలిసి కూడా వాళ్ళని ఆ దారికి ఎవరైతే మరల్చలేదో వాళ్ళు కూడా పాపం చేసినట్టు అని చెప్పిన రీతిగా ఇక్కడ అసేవ్య సేవ అనేటువంటి ఒక దోషం ఏదైతే ఉందో ఆ దోషాన్ని ఇక్కడ తెలుపుతున్నారు ఆళ్వారులు. అసేవ్య సేవ అంటే ఎవరినైతే సేవించకూడదో వాళ్ళని సేవించడం అన్నమాట. ఆళ్వార్లు కూడా తన యొక్క స్థితిని పక్కన పెట్టి ఎవరైతే ఇప్పుడు మానవులు కవీశ్వరులుగా ఉంటున్నారో వాళ్ళ యొక్క బాధ ఏదైతే ఉందో వాళ్ళందరినీ కూడా ఈ భగవంతుని యందు ఉన్ముఖులు చేస్తున్నారు అని చెప్తున్నారు. ఇక్కడ ఒక విషయం ఏమిటంటే యామునాచార్యుల వారు ఒకనొక సందర్భంలో స్తోత్రం చేస్తూ ఉన్నారు. ఆ స్తోత్ర ప్రక్రియ ఏదైతే ఉందో ఒక సాహిత్య పండితుడిని అడుగుతారు, ఇది ఎలా ఉన్నది అన్నారు. ఆ సమయంలో ఆ సాహిత్య పండితుడు భవభూతి చేత రచించబడినటువంటి మాలతీ మాధవ్ అనేటువంటి గ్రంథంలో ఉన్న విషయాన్ని ఒకటి తెలుపుతూ ఒక నాయకుడు నాయికతో చెప్పేటువంటి ఒక వాక్యాన్ని ప్రస్తుతిస్తూ తత్పాద పంకజ పరిగ్రహ ధన్య జన్మ భూయాసమిత్యభినివేశ కదర్థ్యమాన అని చెప్పారు. అంటే ఆ నాయికతో ఉండడమే పెద్ద భాగ్యం, ఆవిడ యొక్క పాదపద్మలకు సేవ చేయడం కూడా గొప్ప భాగ్యం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తే యామునాచార్యులు అయ్యో ఇది ఎంత అనర్థదాయకంగా ఉన్నది, కవిత ఈ కవిత లలితంగా ఉన్నా కూడా ఈ వాక్కు అనుచిత విషయంలో ప్రవర్తించినది కదా అని మిక్కిలి బాధపడ్డారు. కనుక స్తవ్య స్తవప్రియుడైనటువంటి ఆ దేవదేవుణ్ణి స్తుతించడమే ఆ వాణికి ఆ వాక్కు కూడా సార్థకం అని చెప్తున్నారు. అందుకే ఆచార్యులు కూడా ధనమ్మదీయం తవ పాద పంకజమన్నారు. ఇలా చెప్తూ ఆ భారతి కూడా కిరాతార్జునీయంలో ఒక విషయాన్ని చెబుతున్నాడు, హితం మనోహారిచ దుర్లభం వచః అన్నాడు. అంటే లోకంలో హితకరమైనటువంటి ఆ విషయం ఏదైతే ఉందో అది చెప్పేటప్పుడు కఠినంగానే ఉంటుంది, అది తరువాత అంటే ముందు చెప్పే సమయంలో మనం ఒక విషయాన్ని విన్నవించుకోదలిచితే ఆ సమయంలో అది కఠినంగా ఉన్నా కూడా తరువాత అది హితాన్ని చేకూరుస్తుంది అని చెప్పిన రీతిగా ఇక్కడ కూడా కవీశ్వరులారా, నేను మీకు ఒక హితాన్ని బోధించదలుచుకున్నాను, అలా బోధిస్తే విరోధిన అవుతాను, అది నాకు తెలిసినా కూడా మీ యొక్క అనర్థం ఏదైతే ఉందో ఆ అనర్థాన్ని చూచి నేను సహించజాలను, కనుక నేను చెప్పుచున్నాను మీరు శ్రద్ధగా వినండి అన్నారు. సొన్నాల్ విరోధమిది, దీనికి వ్యాఖ్యాతలు మూడు అర్థాలని విశేషంగా తెలియజేస్తున్నారు. ఆగిలుం షుల్లువన్ కేణ్మినో అంటే నేను చెప్పితే విరోధినవుతాను, అలాగే అసేవ్య సేవ చెయ్యకూడదు అన్నారు, అలాగే భగవత్ సేవ చెయ్యండి. అంటే ఒక విషయం నుండి మరల్చడం అనేది ఒక ఎత్తైతే ఆ విషయం నుండి మరల్చి ఆ భగవంతుని యందు వాళ్ళందరినీ కూడా ఆభిముఖ్యులు చేయాలి, మీరు ఈ విషయాన్ని వదిలిపెట్టి ఈ విషయానికి రండి అని చెప్పడం కూడా మీకు అందరికీ కూడా చాలా కష్టాన్ని కలిగిస్తుంది, కర్ణ కఠోరంగా కూడా అనిపిస్తుంది, కానీ నేను ఈ అనర్థాన్ని సహించజారను. సొన్నాల్ విరోధమిది ఆగిలుం సొల్లువన్ కేణ్మినో, ఆ పైనప్పటికీ కూడా నేను చెప్పదలుచుకున్నాను అన్నారు. ఎన్నావిలిన్ కవి యా నురువర్కం కొడుక్కిలేన్ తెన్నాధనావెన్ను వండుమురల్ తిరువేంకడత్. మీరందరూ కూడా ఏం చేస్తున్నారంటే ప్రయోజనాంతర పరులై
కవిత్వం ఏదైతే ఉందో ఆ కవిత్వాన్ని మీరు విశేషంగా చెప్పుచున్నారు. ఈ కవిత్వాన్ని చెప్పొద్దండి, ఈ కవితను మీరు చెయ్యకండి, నేను చెప్పకూడదు. అది ఎక్కడ చెయ్యాలి, ఎవరి దగ్గర ఈ కవితను మీరు వినిపించాలి, ఎవరి గురించి ఈ కవిత్వాన్ని రాయాలి, అదే నేను చెప్పదలుచుకున్నా అన్నారు. కనుక నా యొక్క ప్రయోజనం ఏదైతే ఉందో ఆ ప్రయోజనమునకు నష్టముగా మాట చెప్పుచున్నాడే అని. అంటే మనం అందరం కూడా ఒక విషయంలో ఉంటాం, ఆ సమయంలో మీరు ఇది చెప్పకండి అనే ఏదైతే ఉంటుందో అది విరోధాన్ని కలిగిస్తుంది. తెలిసినా కూడా ఆగిలం షొల్లు వన్ కేణ్మినో. వ్యాఖ్యాతలు ఒక చోట, ప్రాతర్ దేవేతి కృష్ణేతి గోవిందేతి చ జల్పత మధ్యాహ్నే చ అపరాన్నే చ యో యోవాహి యోవసాధ స ఉచ్యతే అన్నారు. ఇది ప్రహ్లాదుని యొక్క మాట. ఆ తిరునామాన్ని చెప్పినచో తర్వాత వెంటనే పిడుగుపడుతుంది తెలుసు, కానీ ఆ అనర్థాన్ని చెప్పుట గాని ఆ తిరునామమును చెప్పుట గాని చెయ్యుడు అని కూడా ప్రహ్లాదుడు ఆ అసుర బిడ్డలను గురించి చెప్పిన రీతిగా ఇక్కడ ఉన్నది అన్నారు. అలా ఆ ప్రకారంగా వక్త శ్రోతాచ దుర్లభ. వక్త చెప్పేవాడు దొరకటం లేదు, వినేవాడు దొరకటం లేదు, కానీ నేను భగవంతుని యందు ఎల్లప్పుడూ కూడా ఉంటున్నాను కనుక మిమ్మల్ని అందరినీ కూడా ఆ విషయంలో అందరినీ తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాను అని ఆళ్వాళ్ళు చెప్తూ ఒక చోట క్షీరం సేవితం పాదసేవ్యతే అన్నారు. ఇది పరమభోగ్యం కదా అన్నారు. ఏది పరమభోగ్యం అంటే ఆ భగవంతుని యొక్క పాదపద్మములే పరమభోగ్యములుగా ఉన్నాయి. దానిని వదిలిపెట్టి మీరు ఏదో ఒక విషయంలో అక్కడ విశేషంగా మీ యొక్క దృష్టిని నిలుపుచున్నారే కదా. క్షీరం సేవితం పాదసేవ్యతే, ఇది ఎలా ఉందంటే పాలు మధురంగా ఉంటాయి, ఆ మధురమైనటువంటి అంటే సేవ్యమైనటువంటి ఆ క్షీరాన్ని అతడికి అంటే ఒక వ్యక్తికి ఇవ్వడానికి పాదాలను పట్టుకున్నాడట. అయ్యో నీవు పాలు తాగు పాలు త్రాగు అన్నట్టుందట. ఈ లోకం అలా ఉంది అని ఆళ్వార్లు బాధపడుచున్నారు. కనుక మాధుర్యంతో ఉన్నటువంటి సేవింపదగినటువంటి ఆ వస్తువును మీరు సేవించండి అని ఏ ప్రకారంగా అక్కడ బిడ్డను గురించి చెప్తారు అదే ప్రకారంగా ఆ భగవంతుణ్ణి సేవించండి అని ఆళ్వార్లు వారి యొక్క పాదాలని పట్టుకుంటున్నారు అని చెప్పుచూ సొన్నాలు విరోధమిది ఆగిలం షొల్లు వన్ కేణ్మినో ఎన్ నావిల్ ఇన్ కవి యాన్ ఒరు వర్గం కొడుక్కులే. ఎన్ నావి, నా యొక్క నాలిక ఏదైతే ఉందో, ఈ కవిత్వం ఏదైతే ఉందో, నేను దేవుణ్ణి తప్పితే భగవంతుణ్ణి తప్పితే ఎవ్వరికీ కూడా ఇవ్వను అన్నారు. ఇది ఎలా ఉందంటే దారి తెప్పిపోయేది మీరు ఒకడు దారిన పోవచుండుగా మనం కూడా అట్లే పోవాలి అని చెప్పిన రీతిగా ఉన్నది అన్నారు. ఎస్సైతే తస్య తద్దనమన్న రీతిగా నేను భగవంతునికి శేషభూతుణ్ణి, నా యొక్క కరచరణాది అవయములన్నీ కూడా ఆ భగవంతునికే కూడా శేషభూతములు అవుతాయి. కనుక ఆ శేషి ఆ భగవంతుడు శ్రీమన్నారాయణుడు ఎవడైతే ఉంటాడో అతని కొరకే ఈ నాలిక, అతన్ని స్తోత్రం చేయడానికే ఈ నాలిక ఉన్నది. కనుక దానికి సాధనమిదే, వానికి శేషముకు నా నాలుక, నా వలనే నా నాలిక కూడా అటువంటి కార్యాన్ని చెయ్యాలి అని చెప్పిన రీతిగా ఇక్కడ ఎన్ నావిల్ ఇన్ కవి ఆ నురువర్గం కొడుక్కిలే. వీరి కవిత్వాన్ని ఎవరైతే వింటారో ఆ భగవంతుడు విని ప్రసన్నుడై ప్రీతుడవుతాడు, తద్వారా అతడు మనకందరికీ కూడా భోగ్యమవుతాడు. కనుక శేషికి భోగ్యమైనటువంటి మార్గం ఏదైతే ఉందో అదే కదా ఆ శేషుడికి కూడా భోగ్యమన్నారు. కనుక ఆ ప్రకారంగా ఎన్నావిలిన్ కవి యాన్ ఉరువర్గం కొడుక్కిలేన్ తెన్నాదనావెన్ని వండుమురల్ తిరువేంగడత్తు అన్నారు. ఇది ఆ పరమపదనాథుడు ఇక్కడ వెంకటనాథుడుగా వెలుగొందుతున్నాడు కదా. కనుక ఆ వెంకటనాథుడు వేంచేసి ఉన్నటువంటి దివ్య దేశమేమిటి అంటే తిరుమల ఆదివరాహ క్షేత్రం అన్నారు. తెన్నాదనా తెన్నా తెన్నా అని ఆ తొమ్మిదలంతా కూడా అక్కడ జింకారం చేస్తూ తిరుగాడుచున్నాయి కదా. అటువంటి తొమ్మిదలు ఏ ప్రకారంగా మధుపానం చే మత్తెక్కి ప్రీతితో శబ్దించి అది ఎలాగైతే గానంగా మారినదో అదే ప్రకారంగా మేమందరం కూడా ఆ స్వామికి స్తోత్రం చేస్తున్నాం, అదే కవిత్వంగా మారినది. తెన్నాదనా వెన్నే వండుమురల్ తిరువేంగడత్ ఎన్నాన ఎన్నప్పన్ ఎంబెరుమాన్ ఉడనాగవే. ఆయన ఎవరు,
ఎన్నానై అందుకే పొన్నానాయి పొయ్యేళ్ళం కావల్ పూండ పొహళానాయ్ ఇహళ్వాయి తొండనేన్నాన్ ఎన్నానా ఎన్నానా ఎన్నాయ్ అని తిరుమంగయాళ్వార్ చెప్పినదిగా అంటే కవిత్వం చెప్పితే రాజు మనకు ఏనుగుని ఇస్తాడు కానీ మనం కవిత్వం భగవంతుణ్ణి గురించి అక్కడ చెప్పితే ఆ ఏనుగు స్వరూపంగా సాక్షాత్తు ఆ భగవంతుడే మన దగ్గర వచ్చేస్తాడు భగవంతుడు తననే ఇచ్చేస్తాడు అటువంటి భోగ్య పదార్థాన్ని పొందడానికి మనం ప్రయత్నించాలి కానీ మనం చేసేటువంటి పని ఇదన్నీ కూడా అనర్థదాయకమని చెప్పిన రీతిగా నా స్వామిని ఆ లోకులందరూ కూడా పొగిడేట్టు చెయ్యాలని చెప్పి తెన్నాదనా వెన్నే వండుమురల్ తురువేంగడత్ ఎన్నానై ఎన్నప్పన్ ఎంబెరుమాన్ ఉడన్ నాకు ఉపకారకుడుగా ఉన్నటువంటి ఆ స్వామినే నేను ఎల్లప్పుడూ కూడా స్తుతిస్తాను నా యొక్క వాక్కు నా యొక్క నాలిక అన్నీ కూడా ఆ స్వామికే అంకితం కనుక ఓ మానవులారా ఓ కవులారా మీరందరూ కూడా ఆ విషయాంతరం నుండి ఇచ్చటికి వచ్చి ఆ భగవంతుణ్ణి స్తుతించండి ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందండి అని నొక్కి వక్కాణిస్తున్నారు నమ్మాళ్వార్లు వేదాంత దేశికుల వారు ఈ పాశురానికి రమ్యస్థానాది యోగాత్ అనే ఒక గుణమున్నది అని చక్కగా తెలిపారు పిత్రే బ్రహ్మోపదేష్ట్రే మే గురవే దేవతాగచ ప్రాప్యాయ ప్రాపకాయాస్తు వెంకటేశాయ మంగళం సొన్నాల్ విరోదం ఏదు ఆగిలుం సొలువన్ కేన్మినో ఎన్నావిల్ ఇంక వేయాన్ ఒరువర్కుం కొడుకిలేన్ తిన్నా తినా ఎన్ను వండు మురల్ తిరువేంకటత్తు ఎన్నానై ఎన్నానై ఎన్నప్ప పెరుమాన్ ఉళనాగవే ఆళ్వార్ తిరువడిగళే ఏ శరణం